నా పేరు కేవీ రమణారెడ్డి. మాది అనంతపురం జిల్లా గాలిదిన మండలం మర్తాడు గ్రామము. ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చి సాగు చేశాము. అర్ధ ఎకరంలోను 225 పూలు నాటాము. ఒక పూలకు వచ్చి 4 మొక్కలు నాటాలా అంటే 225 పూలకు గాను 1900 మొక్కలు అవుతాయి. ఇక్కడ వచ్చి మనం వచ్చి మొక్కలు నాటిన తర్వాత మనకి ఇది వచ్చి 9 నెలలకి ఫలం వస్తుంది సార్. ఒకసారి ఒక పూలకు వచ్చి 4 మొక్కలు నాటాలన్నమాట. 4 మొక్కలు నాటిన తర్వాత ఇది మనం ఒక 4 నెలలకు 5 నెలలకి పూలు అంటే ఎక్కువ పూలు నాటిన తర్వాత పూల చుట్టూ వర్మీ కంపోస్టు వేపపిండి మన గొర్రెల ఎరువు ఏదనగానే మనకి పశువుల ఎరువు అది వేసి ఫస్ట్ మొక్కలు నాటాలి. ఒక పూలకు వచ్చి ఒక 4 మొక్కలు 4 మొక్కలు నాటిన తర్వాత ఇది మనకి ఒక 1 ఇయర్కి వచ్చి కాపునిస్తుంది. 1 ఇయర్ నుంచి మనకి ఇది ఒకసారి భూమిలో నాటినాక 30 సంవత్సరాలు మనకి ఫలం ఇస్తూనే ఉంటుంది. మనకి దీనికి వచ్చి ఫర్టిలైజర్లు అట్లా ఏవి వాడాల్సిన అవసరం లేదు. దీనికి ఎటువంటి వ్యాధులు ఏవి రావన్నమాట. మనం ఏమున్నా ఓన్లీ ఎరువులు అవి వేసుకుంటే ఫలంను బాగిస్తుంది. మనకి ఇది మే నెలలో స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు మనకి ఫలం ఇస్తూనే ఉంటుంది. మనకి ఇది టన్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మార్కెట్లో 150,000 నుంచి 200,000 వరకు మార్కెట్లో పోతుంది అన్నమాట. ఇది టన్ను ఒక కేజీ వచ్చి మనకి 150,000 రూపాయల నుంచి 200,000 వరకు పోతుంది. ఇది వచ్చి మాకు ఉపాధి హామీ పథకం కింద మాకు సార్లు కానీ బాగా ప్రోత్సాహం ఇచ్చి పంటనైతే మాకు అనంతపురం జిల్లాలో మేము బాగానే పండిస్తున్నాం అన్నమాట. అది కివీస్ పండు ఇది స్వీట్ ఉంటుంది సార్. సార్ ఈ కాయ తినడం వల్ల విటమిన్స్ ఎక్కువ ఉంటాయి సార్. మైన షుగర్లకి మైన గ్యాస్ ట్రబుల్ కానీ మైన రక్త కణాలు పడిపోతేనా ఈ డాక్టర్లు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు